కరివేపాకుని ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో చెప్తాను వినండి. కరివేపాకు కుదుర్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి 2-3 సార్లు తూర్చుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత, బాగా ఆరిన తర్వాత ఇలా ఏమైనా బ్లాక్ ఆకులు చెత్త ఏమైనా ఉంటే అన్నీ క్లీన్ చేసేసుకుని ఇలాగా ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవాలి. మళ్ళీ దాన్ని అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది, ప్లస్ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కడుక్కునే పని కూడా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసుకుని పెట్టుకోవాలి. చూసారా, ఇలా టైట్గా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. వచ్చి నెక్స్ట్ మీరు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని యూజ్ చేసుకుని మళ్ళీ అలా పెట్టుకోవాలి. 10-15 రోజుల వరకు కరివేపాకు ఇలా ఫ్రెష్గా ఉంటుంది.